హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి టైం వచ్చి నైన్ ఓ క్లాక్ అయ్యింది సో సండే వ్లాగ్ షూట్ చేశాను మీకు కూడా వీడియో షేర్ చేస్తే బాగుంటుందనే వీడియో అయితే అప్లోడ్ చేశానండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ వన్ వచ్చి పొద్దు పొద్దున్నే మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళి ఫస్ట్ కూరగాయలు అయితే తెచ్చారు ఇంట్లో కూరలు అన్నీ కూడా ఒకేసారి అయిపోయాయి టమాటాలు కానీ కొత్తిమీర కానీ కరివేపాకు సో కరివేపాకు కొత్తిమీర టమాటాలు పచ్చిమిర్చి ప్రెజెంట్ అవసరమే కదండి సో అందుకోసం అయితే వెళ్ళారు సో చూసారు కదా ఫ్రిడ్జ్లో అయితే కూరలు అన్నీ ఒకేసారి అయిపోయాయి అందుకోసమేనని సో తర్వాత అయితే నేను ఫ్రిడ్జ్ లోపల అవన్నీ కూడా క్లీన్ చేసేసి లోపల అయితే అన్నీ వేస్తానండి సో నెక్స్ట్ ఏంటి అంటే టిఫిన్ టైం సో నైన్ అయ్యింది క్లా అంటే టిఫిన్ అయితే అందరిది అయిపోయింది సో నా ఒక్కరితే ఉంది ఇంకా నేను అయితే టిఫిన్ తినలేదు సో ఉప్మా అయితే చేశాను ఎప్పుడు కూడా పెరిగన్నము టిఫిన్ ఏదో ఒకటి అండి సో ఇక సమ్మర్ కదా సమ్మర్లో పెరుగన్నం గంజన్నమే ఉత్తమం ఇంకా టిఫిన్స్ కంటే కూడా సో ఎప్పుడు పెరిగన్నం గంజాన్నం ఎందుకు ఈసారి కొత్తగా కొంచెం టిఫిన్ పెడదాము ఉప్మా చేద్దాం ఎప్పటి నుంచి చేయలేదనేసి కొంచెం టిఫిన్ అనేది పెట్టాను సో పిల్లలైతే తినేశారు నెక్స్ట్ రాగి మాల్ట్ కూడా పెట్టాను అది కూడా తాగేశారు నెక్స్ట్ కిచెన్ అయితే సో చూసారు కదా గిన్నెలైతే ఎలా ఉన్నాయో పొద్దున్న తిన్న టిఫిన్ ప్లేట్స్ సో చూసారు కదండి అంటే ఉప్మా పెట్టాను ఆ యొక్క బాండెల్లోని సో ఇప్పుడైతే కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి దానికంటే ముందుగా ఫస్ట్ ఏంటి అంటే చికెన్ అనేది తెచ్చాము ఈరోజు సండే కదా సో ఎప్పటి నుంచి చికెన్ అయితే తేలేదండి ఎప్పుడు ఫిష్ కానీ లేదా మటన్ కానీ రొయ్యలు కానీ సో ఇవేని ఎప్పటి నుంచో చికెన్ తేలేదు అనేసి ఈసారి చికెన్ అయితే తెచ్చాము సో చూసారు కదా ఏంటి మూడు బా అంటే మూడు గిన్నెల్లో చికెన్ వేసానని చూడకండి మిడిల్ వచ్చింది గిన్నెలు వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి నైట్కి అయితే ఆ చికెన్ చేస్తానండి నెక్స్ట్ ఏంటి అందుకే మూత పెట్టేశాను సో ఇది ఫ్రిడ్జ్లో పెడతాను ఇది వచ్చి చికెన్ చికెన్ ఫ్రైకి నెక్స్ట్ వచ్చి చికెన్ కర్రీకి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయలు అయితే రెండు ఉల్లిపాయలు కట్ చేసాను అలాగే ఇక్కడ నాలుగు పచ్చిమిరపకాయలు అనేవి యాడ్ చేశానండి కేజీ చికెన్ అయితే ఇప్పుడు నేను అరకేజీ కేజీ వండేసి ఒక అంటే ఒక పావు కిలో ఫ్రిడ్జ్లో పెట్టేసి మిగతా పావు కిలో అయితే ఫ్రై చేద్దామని పెట్టాను సో చూ చూసారు కదా ఆయిల్ వేసేసాను పోపులన్నీ కూడా వేసేసాను అలాగే సింక్లో ఉన్న గిన్నెలు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసానండి సో మనకి ఏంటి అంటే సింక్లో గిన్నెలు క్లీన్ చేసిన వెంటనే మనకి సింక్ కూడా క్లీన్ చేసుకుంటేనే మనకి నీట్గా ఉంటుంది మనకు పని కూడా త్వరగా అవుతుంది ఎప్పుడైనా సరే పని ఏంటి అంటే మనకి పెద్ద పని ఏంటి వంట చేయడానికి కూడా అంత విసిగుపోము కానీ ఒక సింక్లో గిన్నెలు ఉన్నాయనుకోండి చూసి విసిగిపోతాం సో చేయాలంటే చిరాగ్గా ఉంటుంది సో అలాంటి విసుగులు లేకుండా ఉండాలి అంటే మనం ఏదైనా ఒకటి యూజ్ చేసామంటే వెంటనే సింక్లో వేసేసుకొని వెంటనే క్లీన్ చేసుకుంటే మనకి పని అనేది చాలా త్వరగా అవుతుందండి సో చూసారు కదా ఇలా గిన్నెలన్నీ తోమేసాను సింక్ క్లీనింగ్ కూడా అయిపోయింది సో మా యొక్క గిన్నెలు స్టాండ్ అండి సో గిన్నెలు స్టాండ్ ఉంటే మన గిన్నెలు ఏమి అంత ఎక్కువగా ఉన్నట్టుండవు అన్నీ కూడా గిన్నెలు స్టాండ్లో చక్కగా పెట్టేవచ్చు ఇలా అయితే పెట్టాను సో ఈ వీటిని అయితే ఇప్పుడు ఎండలో అయితే పెడతాను ఎప్పుడు కూడా ఎండలో పెట్టడం వల్ల ఏంటంటే వాటర్ అంతా కూడా ఆరిపోతుంది లోపల ఉన్న బ్యాక్టీరియా ఏది ఉన్నా సరే అది రిమూవ్ అయిపోతుంది కదా నెక్స్ట్ అలాగే బట్టలు అనేవి ఆరబెట్టేశానండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్లో అయితే బెడ్ అనేది ఉంది కదా సో దీన్ని కూడా క్లీన్ చేసుకొని నీట్గా అయితే పరిచాను సో పరిచిన వేస్ట్ అండి పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే ఇంక వెంటనే మనం పరిచిన వెంటనే తీసేస్తారు సో ఇది మూడోసారో నాలుగోసారో పరిచాను బట్ పిల్లలు అయితే ఉంచరు కానీ నేనైతే ఇంకా నీట్గా అయితే ఇలా ఉంచాను నెక్స్ట్ అయితే సో చూసారు కదా మనం ఇల్లు ఎంత నీట్ పెట్టి నీట్గా పెట్టుకున్నా సరే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అంటే ఇల్లు ఇల్లులా ఉండదండి సో దుకాణంలా ఉంటుంది సో చూసారు కదా ఎలా ఉందో మాదైతే ఇంకా ట్రబ్బు చేరు ఆ ట్రబ్బు చేరిపో ఉన్న పిల్లోని మంచం పైన పెట్టడం నెక్స్ట్ చాలా మనం ఎంత నీట్గా ఉంచినా సరే ఉంచరు సో చూసారు కదా ఇక్కడ బుక్స్ వస్తువులు అన్నీ కూడా ఒకే దగ్గర అయితే పెట్టేశారు ఎన్నిసార్లు నేను నీట్గా పేల్చిన పేర్చినా వాడికి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు నా మాట వినరు సో ఇలా పైన ఉన్నవైతే మాత్రం ఎలా ఉన్నావు అలా పర్ఫెక్ట్ గా ఉంటాయండి కింద నుండి వేది కూడా ఉంచట్లేదు పిల్లలు అయితే సో అంతేనేమో మరొక వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు ఇంకా వీళ్ళతో ఇంకా చిన్నపిల్లలే కదా మరొక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోతే ఇంకా చెప్పినట్టయినా వింటారు ఫ్రిడ్జ్లో అయితే కూరలు అన్నీ కూడా ఇలా పేర్ చేశానండి సో నేనైతే వీడియో షూట్ చేయలేదు పెట్టేటప్పుడు ఇంకా వీడియో లెంతిగా అయిపోతుంది అని అలాగే నిమ్మకాయలు అయితే తెచ్చుకున్నాం సో సమ్మర్లోనే లెమన్ వాటర్ రోజు తప్పించి రోజు లేదా డైలీ తాగితే ఇంకా బెటరు సో చూసారు కదా అలాగే కొత్తిమీర కరివేపాకునైతే అయితే ప్రక్క పెట్టేశాను వీటిని అంటే కొంచెం నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు అనేది వస్తుంది సో చూడండి ఇప్పుడు నేను కర అంటే వంటగదిలోకి అయితే వచ్చాను సో మనకి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఒక వన్ స్పూన్ లేదా టూ స్పూన్స్ వరకు కూడా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక వేసుకున్నాం అనుకోండి మనకి కర్రీ అనేది ఇంకా టేస్ట్గా ఉంటుంది మనం ప్యాకెట్లో ఎక్కువగా స్టోర్ చేసి లేదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి వేసుకునేదే కంటే కూడా ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి సో అలాగే రెండు టమాటాలు అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను అన్నాను కదా ఈ రెండు టమాటాలు కూడా అందులో వేసేసి ఒక గ్రేవీలాగా ప్రిపేర్ చేసుకుని నెక్స్ట్ ఈ చికెన్ అంటే ఈ చికెన్ పచ్చిగా మనం కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అందులో వేసేసుకుంటే సరే అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇలా వాటర్ టిన్లో ఉన్న వాటర్ నేను ఎప్పటికప్పుడు వాటర్ బాటిల్స్లో కానీ ఇలా జగ్గులో కానీ వేసుకుని ఇలా డైనింగ్ టేబుల్ పైన అయితే పెట్టుకుంటానండి ఈ యొక్క సమ్మర్లో ఏంటంటే పిల్లలు వచ్చి మనల్ని అడగక ముందే మనం డై వాళ్ళ గురించి డైరెక్ట్గా ఇలా వా అంటే డైనింగ్ టేబుల్ పైన వాటర్ పెట్టామనుకోండి సో వాళ్ళ చేత వాళ్ళే తాగుతూ ఉంటారు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగుతారు మనకు కూడా మాటిమాటికి వాటర్ పంపడం కంటే కూడా ఇలా డైనింగ్ టేబుల్ పైన ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకుంటే బెటర్ సో చూసారు కదండి ఇలా గ్రేవీ లాగా అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు చికెన్ అయితే నూనెలో వేసేస్తున్నాను సో చికెన్ వేసేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసి చక్కగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఫైనల్లీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అలాగే నేను చికెన్ ఫ్రై కూడా చేశాను సో చూసారు కదా లాస్ట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది సో ఫైనల్లీ బ్లాగ్ అయితే ఇదేనండి సో వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది వీడియో మీకు నచ్చింది అంటే ఒక లైక్ అయితే ఇవ్వండి ఛానల్కి సపోర్ట్ అందించండి మన ఛానల్లో క్లీనింగ్ టిప్స్ అన్నీ కూడా ఉన్నాయి సో డెఫినెట్గా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్